చీమలపాడు ఘటనలో మృతుల కుటుంబాలతో పాటు గాయపడిన వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ అన్నారు. నిమ్స్లో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. ప్రమాద కారణాలు విచారణలో తేలుతాయని చెప్పారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారని, ఆయన ఆదేశాల మేరకే తామంతా పరామర్శకు వచ్చామని చెప్పారు. తెలంగాణ భారత రాష్ట్ర సమితి ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా జరిగిన కార్యక్రమంలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. అందులో మరి మా పార్టీకి సంబంధించిన ఆత్మీయ కార్యకర్తలు కొంతమంది దురదృష్టవశాత్తు ఆ ప్రమాదంలో, అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కొంతమందికి తీవ్రమైన గాయాలైనవి. వారి కుటుంబాలని పరామర్శించడానికి, వారితో కూడా పేషెంట్స్తో కూడా సంభాషించడానికి రావడం జరిగింది. అందులో ఇద్దరికేమో ఇప్పుడు ప్రస్తుతం ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ జరుగుతూ ఉంది. వారు కూడా కోలుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను. నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షుల వారు చనిపోయిన ప్రతి కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు, మరి అదేవిధంగా గాయపడిన వారికి కూడా ఎక్స్గ్రేషియాతో పాటు మన పూర్తి స్థాయి వైద్యం కూడా మేమే చూసుకుంటామని చెప్పాం. దానిలో భాగంగా అందరినీ కూడా హైదరాబాద్కి చేర్చడం జరిగింది. వారి కుటుంబాలకు శాశ్వతంగా మరి జీవనోపాధి పోకుండా వారి అందరికీ కూడా అండగా నిలబడే బాధ్యత మాది. అందులో భాగంగా మరి మా దాదాపుగా అందరు సోదరులు కూడా గిరిజన సోదరులు ఉన్నారు. వారందరికీ కూడా తప్పకుండా ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పాం. దాంతోపాటు అందులో వారి కుటుంబాలకు కూడా మేము చెప్పింది ఏంటంటే, ఒకరికి కాలు పోయింది, వారికి కూడా మరి అన్ని రకాలుగా అంటే దివ్యాంగుడు అయిన తర్వాత వారికి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు కూడా అందిస్తామని, ఈ దురదృష్టకర సంఘటన తర్వాత వారు కూడా మనోనిబ్బరాన్ని కోల్పోకుండా ధైర్యంగా ఉండాలని చెప్పి కూడా వారి కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం చెప్పడం జరిగింది. తప్పకుండా ఆ కుటుంబాలన్నిటికీ కూడా వారు మళ్ళీ తిరిగి ప్రశాంతంగా తమ జీవనాన్ని కొనసాగించడానికి, కోల్పోయిన వారిని అంటే తెలియము, కనీసం ఆ కుటుంబ సభ్యులన్నా ప్రశాంతంగా జీవించడానికి ఏ రకమైన ఏర్పాట్లు చేయాలో అవన్నీ కూడా చేస్తామని గౌరవ మంత్రి గారు, జిల్లా మంత్రి గారు అజయ్ గారు, గౌరవ ఎంపీ గారు నామా నాగేశ్వరరావు గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు గాయత్రి రవి గారు, ముఖ్యమంత్రి గారు పంపితేనే మేము అందరం కూడా వచ్చాం. మరి ముఖ్యమంత్రి గారు వారికి విశ్వాసాన్ని ఇవ్వమని, భరోసాని ఇవ్వమని చెప్తే మేమందరం కూడా వచ్చి వారిలో ధైర్యాన్ని నూరిపోసే ప్రయత్నం చేసినాం. తప్పకుండా వారందరికీ అండగా ఉంటాం, వారందరూ కూడా కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తాం. మేము ఎక్కడైతే దిగి మీటింగ్ దగ్గరికి పోతున్నామో, మీటింగ్ దగ్గరికి పోయాము అందరం కూడా. మీటింగ్ దగ్గరికి పోయిన తర్వాత ఈ రోడ్డు పక్కన ఒక చిన్న గుడిసె ఉంది, చిన్న గుడిసె. అందులో ఆ గుడిసెలో కొద్దిగా నిప్పురాటం, మేము దగ్గర దగ్గర 200 మీటర్ల దూరంలో, 200-300 మీటర్ల దూరంలో ఈ యొక్క ఆత్మీయ సమావేశం జరుగుతున్నప్పుడు మా ఎదురుగా నిప్పుర వచ్చేసరికి ఇంతకుముందు కొంతమంది టపాకాయలు అది కూడా కాల్చారు, దాని ప్రభావితం కూడా ఉండొచ్చు. అయితే ఎప్పుడైతే నిప్పు రాజుకుంటుందో ఇమీడియట్గా అనుకున్నటువంటి కార్యకర్తలు మీటింగ్ అక్కడికి ఇమీడియట్గా పోయారు. అక్కడ 2 వాటర్ ట్యాంకర్లు కూడా ఉండే, ఆ ట్యాంకర్లు ఎమ్మట్లే పంపించేసేసి అది మొత్తం కూడా ఆర్పటం కూడా జరిగింది. ఆల్మోస్ట్ అంత ఆర్పి అయిపోతుందన్న టైంలో పెద్ద ఎత్తున మరి బాంబ్ బ్లాస్ట్ లెక్క ఒక సౌండ్ వచ్చి రావటం, ఆ సిలిండర్ లేపి లేచి ఆ సిలిండర్ ఒక 10-15 మీటర్ల దూరంలో పడిపోవటం, ఆ తర్వాత చూస్తే దగ్గర పోయి చూసేసరికి మా బీఆర్ఎస్ కార్యకర్తలు చాలామంది కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత పొజిషన్ అంతా కూడా బాగా ఉంది. ఇప్పుడు అందరినీ కూడా ఇప్పుడు కేటీఆర్ గారు, రాజ్యసభ సభ్యులు, నేను, మంత్రి గారు అందరం కూడా అందరిని పలకరియటం కూడా జరిగింది, మంచి మాట్లాడటం కూడా జరిగింది. ఇంకొక అతను కొద్దిగా ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లో ఉన్నాడు, అక్కడికి మమ్మల్ని అలో చేయలేదు. ఇద్దరు మిగతా వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు. వాళ్ళు పూర్తి స్థాయిలో ఆదుకోవటానికి మా నాయకుడు ముఖ్యమంత్రి గారు మా అందరిని కూడా పంపించారు. తప్పకుండా వాళ్ళకి అన్ని విధాలు కూడా అండకుంటాం. ఏదేమైనా కూడా చాలా బాధాకరం, ఇది ఒక సంఘటన, ఇది ఒక యాక్సిడెంట్ లెక్క జరిగింది. అది చాలా తప్పు. అక్కడ జరిగింది ఏంటంటే, మేము 200-300 మీటర్ల దూరంలో ఉన్నామని చెప్పాను, రోడ్డు అవతల జరిగిందని చెప్పాను. అంతేగాని అది మా కార్యకర్తలు, మేమందరం అక్కడ ఉన్నాం, మేమందరం అక్కడికి పోయిన అది ఏది ఉంటే అది కరెక్ట్ కాదు. అంటే దూరంగా ఉందని చెప్పాను, అంటే సంఘటన రోడ్డు పక్కన జరిగింది, మేము ఈ లోపల ఇటు పక్క వచ్చామని చెప్పాను. అంతేగాని ఓకే ఆరు
పూర్తి రాత్రి రాత్రి ఇంకా స్పందిస్తున్నారు ప్రభుత్వాన్ని చేస్తున్నారు కదమ్మా సంబంధం లేదంటే స్వయంగా అంబులెన్స్ లో తరలించారు సారే అంటే అందరూ అనుకున్నది ఏంటంటే మీటింగ్ పాయింట్ లో జరిగింది అనుకున్నారు మీటింగ్ దూరంగా జరిగింది అని చెప్పారు।